హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ విఐపీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మేము ఈరోజు మా కాలేజ్ యొక్క వ్లాగ్ చూపించబోతున్నాం. ఇది మా జూనియర్ కాలేజ్. ఇది మీరు ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయినాం, జర్నీ మొత్తం ఇక్కడ నుంచి చూపిస్తాం. ఈ సైడ్ చూస్తే మీకు పార్క్ అనిపిస్తుంది. ఇది పార్కే కదరా? అవునరా పావు, పార్క్. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మీకు అక్కడ బిహెచ్ఎల్ గేట్ నుంచి ఎంట్రీ నుంచి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో పార్క్ కనిపిస్తుంది కదా. అక్కడ నుంచి సైడ్ చూసుకుంటే ఇక్కడ మీ పార్క్లో కొన్ని ఇవి కనిపిస్తాయి. పైన మీకు ఇది కనిపిస్తుంది, జంతువులు అవి అన్నీ ఉంటాయి రా. ఇక్కడనే మనం కొద్దిగా లాంగ్ దూరం నుంచి తీస్తున్నాం కాబట్టి మనకి కనిపించట్లేదు, కానీ పార్క్ ఇప్పుడు క్లోజ్ చేసింది. లేకపోతే పార్క్ లోపలికి వెళ్ళి కూడా కొద్దిగా వీడియో తీసి తర్వాత నెక్స్ట్ కాలేజ్కి వెళ్తుండే మనం. క్లోజ్ ఉంది ప్రజెంట్, ఇప్పుడు పార్క్ క్లోజ్ ఉంది కాబట్టి మనకి అవ్వట్లేదు. ఈవినింగ్ 4 o'clock కదరా టైమింగ్? 4 నుంచి నైట్ ఏదో టైం వరకు ఓపెన్ ఉంటుంది అది. ఓకే, ఇక్కడ నుంచి చూసినట్టు ఇక్కడ మీకు మొసలి బొమ్మ కనిపిస్తుంది ఈ పార్క్ లోపల. అక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా, అది మొసలి బొమ్మ. ఇలా పార్క్ సైడ్ నుంచి మేము వెళ్తే మా కాలేజ్ వస్తుంది. ఈ వెనక సైడ్ మా కాలేజ్ ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే కరోనా వల్ల కాలేజెస్ అన్నీ బంద్ అయిపోయి మొత్తం మొక్కలు పెరిగిపోయి ఎలానో అయిపోయింది మొత్తం. కానీ ప్రజెంట్ బిహెచ్ఎల్ లొకేషన్, ఇక్కడ మీరు మగధీర సినిమా షూటింగ్ చూసినట్టయితే ఈ ఏరియాలోనే అయింది మగధీర షూటింగ్. అదే టైం ఇక్కడ నుంచి మనం ముంగడికి అలా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెళ్ళిన మన కాలేజ్ వస్తుంది కదా. ఇది మన కాలేజ్ ఏరియా. ఇక్కడ ఏంటంటే మొక్కలు ఆల్రెడీ వచ్చేసినాయి, రూట్ కవర్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు రూట్ లేదు ఇక్కడ. అంతకుముందు ఇక్కడ రూట్ ఉంటుండే, ఇక్కడ రూట్ మొత్తం కవర్ అయిపోయింది. ఫస్ట్ ఇటు నుంచే మనం లోపలికి వెళ్తుండే, ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెళ్ళాలి. ఇప్పుడు ఇంకో రూట్ నుంచి వెనక్కి నుంచి వెళ్తాం. ఇది బస్ స్టాప్, ఇది బస్ స్టాండ్. బస్ స్టాప్ మేము ఇక్కడనే బస్ ఎక్కుతాం ఇంటికి వెళ్ళడానికి. ఆ లోపలికి వెళ్తే కీర్తి మాల్ సాయి సినిమా షూటింగ్ ఆ లోపల అయింది. బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ లాస్ట్లో మనం కనిపించేది రైట్ సైడ్లో, అది స్టేడియం అని. స్టేడియం ఇప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కాలేజ్ రూట్ ఇది. ముందుకు వెళ్తే ఇంకా వస్తుంది ఇంకో రూట్. అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళాలంటే మంచిగా అంటే బైక్స్ మీద కార్స్ ఏమైనా వెళ్ళాలంటే ఈ రూట్ నుంచి మెయిన్ రూట్ ఇది. ఇది మెయిన్ రూట్. మెయిన్ రూట్ ఇది, ఇంకా వేరే రూట్ ఉంది కానీ అటు సైడ్ నుంచి వెహికల్స్ ఏమైనా వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఈ మొత్తం ఏరియాలో మొక్కలు ఉంటాయి కదరా. ఇక్కడ అన్ని కొన్ని పిచ్చి మొక్కలు, కొన్ని కొన్ని మంచి మంచి నీలగిరి మొక్కలు అన్నీ. చాలా కూలెస్ట్ ప్లేస్ ఇది బిహెచ్ఎల్ అంటే. బాగుంటుంది రా, బాగుంది. ఈ లొకేషన్ కూడా మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాం, ఎందుకంటే ఇది మాకు చాలా బాగా నచ్చింది. మేము కాలేజ్ అయిపోయింది బట్ మాది, లేదంటే మేము రోజు ఇక్కడనే ఆడుతుండే. ఇక వచ్చేసినాం, మేము కాలేజ్ దగ్గరికి వచ్చేసినాం. కాలేజ్ దగ్గరికి వచ్చేసాం రా పవన్. ఇదంతా మేము ఇప్పుడు స్కూటీ మీద ట్రావెల్ చేసుకుని ఇది వీడియో తీస్తున్నాం. మేము కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, ఏం కాదు, ఫీల్ అవ్వద్దు. ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే దీంట్లో డిగ్రీ కూడా యాడ్ చేస్తారు ఈ కాలేజ్లో. వెనక సైడ్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది, అందుకే డిగ్రీ బోర్డు పెట్టారు. అటు సైడ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో బిహెచ్ఎల్ కాలేజ్ ఉంటుంది, కాలేజ్ నేమ్ ఉంటుంది. ఇది ఇంటర్ కాలేజ్, ఇది ఇంటర్ కాలేజ్. ఇది ఇంటర్, దాని బ్యాక్ సైడ్ ఉండేది డిగ్రీ కాలేజ్. యా యా, అది కరెక్ట్. ఒకసారి చెప్తా, ఇది మనం చూస్తున్నాం కదా, ఇది కాలేజ్ ఎంట్రెన్స్. ఇది కాలేజ్ ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి మనం లోపల చూసుకున్నట్టయితే స్ట్రైట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత మా కాలేజ్కి ఇలా ఎంట్రీ ఒకటి ఉంటుంది, మళ్ళీ స్ట్రైట్ వెళ్తే అలా కూడా ఒక ఎంట్రీ ఉంటుంది. ఇది డిగ్రీ కాలేజ్, అది ఇంటర్ కాలేజ్ బోర్డ్స్. అది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ మా ఇది కాలేజ్ యొక్క మనం ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. ఇది ఇదేంటి మొత్తం ఇరిగిపోయినాయింది రా, ఇక్కడ మొత్తం ఇరిగినాయా? ఇరిగిపోయినాయి బెంచెస్, అంతకుముందు కలర్. కాలేజ్ మొత్తం కరోనా వల్ల షేడ్ అయిపోయింది. అది ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, ఈ షెడ్ దగ్గర సైకిల్స్ వెహికల్స్ అన్ని పెడతారు. అవునవును, అంతకుముందు అప్పట్లో బైక్లు ఏం లేకుండే అంత సైకిల్స్ అవి, కొంతమంది మాత్రమే సైకిల్స్ అవి అటు సైడ్ పెడుతుండే. ఇక్కడ నుంచి ఇక కాలేజ్లో ఒక సైడ్ పార్ట్ ఇది. ఇక్కడ ఈ మొత్తం మొక్కలే ఉండే కాలేజ్ మొత్తం ఒక చాలా కూలెస్ట్గా ఉండదు ఈ ప్లేస్ మొత్తం. పవన్ ఇక్కడ మొక్కలు లేకుంటుండే, ఈ మొక్కలు మనమే నాటాం. ఇది అది పెద్ద పెద్ద కానీ ఇప్పుడు మనం మొక్కలు కనిపిస్తున్నాయి. తర్వాత దగ్గరికి వెళ్ళి తీద్దాం, అది దగ్గరికి వెళ్ళి తీద్దాం. అది మేము కాలేజ్ వదిలేసి 5 ఇయర్స్ అయింది. ఆ 5 ఇయర్స్లో మొక్కలు చాలా పెరిగినాయి, ఇవి చూపిస్తాం మేము నాటిన మొక్క కూడా. చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది, బిహెచ్ఎల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అరే అక్కడ చూడు, మా బోర్డు దగ్గరికి వెళ్ళి తీద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి, ఇది మా కాలేజ్, ఇది నేమ్ ఉంటుంది దీనిపైన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిహెచ్ఎల్. డిగ్రీ కాలేజ్ అని ఉంటుంది, డిగ్రీ కాదు జూనియర్ కాలేజ్ అది. ఓకే ఓకే. ఇది ఇక్కడ ట్యాప్ ఉంటుంది. ఇక ట్యాప్ దగ్గర వాటర్ మేము అంటే లంచ్ చేసినాక ఇక్కడనే బాక్సులు వాష్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఆ సైడ్ తీపు ఒకసారి తీప్రా. ఇక్కడ నుంచి చూపించు. ఈ చెట్లు కూడా మనం నాటినవి కదా. మనం నాటినాం, కొన్ని బతికినాయి, కొన్ని చనిపోయినాయి ఇక్కడ నుంచి. అదంతా గ్రౌండ్ మీరు చూస్తున్నారు. మీరు అక్కడ ఒక స్టేజ్ కనిపిస్తుంది కదా, ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తారు అందరూ. ఇది ఫ్రంట్ సైడ్ మాత్రమే, ఇది వెనక సైడ్ కూడా ఇంకో స్టేజ్ ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఎంట్రీ. ఇది ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఇంకో సైడ్ అన్నట్టు. ఇందాక మీరు ఆల్రెడీ ఒక సైడ్ చూసారు, ఇది ఇంకో వైపు అన్నట్టు. అంటే పెద్దగా ఉంటుంది కాలేజ్. ఇక మీరు చూడండి ఆ చివరిలో చిన్న కనిపిస్తుంది కదా, అది డిగ్రీ కాలేజ్. అది డిగ్రీ కాలేజ్, అది గ్రీన్ కలర్ కనిపించింది కదా, అది. ఇది కాలేజ్ ఎంటర్ లోపలికి వెళ్ళడానికి ఫ్రంట్ నుంచి అన్నట్టు ఎంట్రన్స్ గేట్ ఇది. ఇది దీని గురించి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మేము ఎంట్రీ ఇస్తుండే, ఎంట్రీ ఇస్తుండే ఆ లోపల బాటనీ ల్యాబ్ ఉంది ఒకటి. బాటనీ, అది బాటనీ ల్యాబ్. బాటనీ ల్యాబ్
చూస్తున్నాం కదా ఇదంతా గ్రిల్స్తో. మేము ఎవరైనా వెళ్ళాలంటే ఇదంతా ఇక్కడే డోర్ ఓపెన్ చేస్తుండే, డోర్ లోపల నుంచి లోపలికి వెళ్తుండే. ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్లో మాకు అడ్మిషన్స్ అవుతుండే. ఇక్కడ బాటనీ ల్యాబ్ పక్కన కెమిస్ట్రీ ల్యాబ్, మాకు ల్యాబ్ ప్రాక్టికల్స్ అన్నీ అక్కడ రూమ్స్లోనే అవుతాయి. ఇంకా చివరి మీరు చూసినట్టయితే అక్కడ వాష్రూమ్స్, ఇంకా రెస్ట్ రూమ్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి. అక్కడ మొత్తం బాత్రూమ్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటుండే. ఇక్కడ మేము కెమిస్ట్రీ ల్యాబ్ అయ్యేది, మాకు కెమిస్ట్రీ ల్యాబ్స్, కెమిస్ట్రీ టీచర్ ల్యాబ్స్ ఏమైనా కెమిస్ట్రీ క్లాసెస్ ఏమైనా ఉంటే దీంట్లోనే అవుతుండే. ఇక్కడ పైన మన క్లాసెస్ మనకు కనిపిస్తున్నాయి కదా, పైన మన క్లాసెస్, అది మా ఎంపీసీ ఇక్కడ ఉంటుంది, బైపీసీ అక్కడ ఉంటుంది. ఆ సైడ్కి వెళ్ళినాక సిఈసి హెచ్ఈసి ఉంటాయి, ఆర్ట్స్ ఆర్ట్ సైడ్ మొత్తం ఆర్ట్ సైడ్ ఉంటాయి. అవునవును, సైన్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి మనకి. ఇది చెట్టు మనమే నాటింది బాగున్నది, ఈ చెట్టు ఇది మేము నాటినాం, 5 ఇయర్స్ అయింది, చాలా పెద్దగా గ్రోత్ వచ్చింది చెట్టుకి కూడా. అవును, కానీ కాలేజ్ మొత్తం చాలా ఓల్డ్ అయిపోయింది, ఎందుకో ఏమైందో మరి, దానికి రిపేర్ చేయట్లేదేమో ప్రజెంట్. అంటే అప్పట్లో సున్నాలు అన్నీ వేస్తుండే, కానీ ఇప్పుడు ఏం వేయట్లేదు. ప్లస్ మళ్ళీ కరోనా కదా, చాలా రోజులు కరోనా ఎఫెక్ట్ వల్ల కాలేజ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. కొన్నిసార్లు ఎవరు లేకుండా మొత్తం నిర్మాణక్ష్యంగా అయిపోయింది ప్లేస్ మొత్తం. ఈ చెట్లు చూడు ఎంత హైట్ అయినాయి మొత్తం, దీంట్లో ఇంకా చాలా చచ్చిపోయినారా మనం పెట్టినా కూడా. ఇది మన లిఖిత్ గారు నాటింది కదా, లిఖిత్ గారు నువ్వా, లిఖిత్ గారు నాటిన చెట్టు అనుకుంటుంది. ఈ చెట్లు చూపించు, మనకు అడ్మిషన్స్ ఎక్కడ ఇస్తారు అది చూపించు. అడ్మిషన్స్ ఇస్తారు అది చూపిద్దాం మాకు. అయ్యో ఇగో ఇదే అడ్మిషన్స్ ఇస్తారు ఇక్కడ మాకు. అన్ని క్లోజ్ చేశారు, లోపలికి ఎంట్రెన్స్ కూడా లేదు ప్రజెంట్, లాక్ చేశారు. ఇక్కడే ఇది ఇదంతా ప్లేస్ మాది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ, అక్కడ అంటే లంచ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బాక్సెస్ ఏమైనా కడుక్కోవాలంటే అన్నిటికీ. కాలేజ్ మొత్తానికి ఇదే మెయిన్, వాటర్ సప్లై అనేది ఇక్కడ నుంచి అవుతుంది. అంటే ఇక్కడే వాష్ చేసుకోవాలి. వాటర్ కూడా మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి వాటర్. ఇక్కడ వాటర్ కూడా బాగుంటాయి మనకి. ఇది కాలేజ్ పైన ప్రిన్సిపల్ రూమ్, అది మీకు కనిపిస్తుందా ప్రిన్సిపల్ రూమ్? స్టాఫ్ రూమ్, స్టాఫ్ అద్దాలు ఇరిగిపోయినాయి, కాకపోతే ఎవడో కొట్టేసిండు రాళ్లతో. అది స్టాఫ్ రూమ్ పవన్, యా స్టాఫ్ రూమ్. ఎవరు రాళ్ళతో కొట్టినరో ఏమైందో కానీ ఇరిగిపోయినాయి అద్దాలు. అదంతా కనిపిస్తుంది కదా పవన్, మనకి అదంతా కనిపించేది అంతా గ్రౌండ్. అప్పట్లో మనం ఫ్రంట్ సైడ్ గ్రౌండ్, ఇది అంటే బ్యాక్ సైడ్ కూడా గ్రౌండ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ లో గ్రౌండ్ ఇది, ఫ్రంట్ సైడ్ గ్రౌండ్ ఇది. ఆ గ్రౌండ్ లో అక్కడ కనిపిస్తుంది కదా డయాస్, అది డయాస్. ఇక్కడ కూడా మేము లంచ్ చేస్తూ, మనం లంచ్ చేస్తుండారు ఇక్కడ, ఇక్కడ కూడా లంచ్ చేస్తుండే. రెండోది స్టేజ్ ఇట్ సైడ్ చూసుకున్నాం. ఇవన్నీ ఆర్ట్స్. ఇక్కడ మేము ఇంతక ఒక సైడ్ చూపించాం కదా, అది సైన్స్, ఇది ఆర్ట్స్. ఇక్కడ పైన చూసుకుంటే హెచ్ఈసి ఉంటుంది, సిఈసి ఉంటుంది, మిగతా క్లాసెస్ కొన్ని వొకేషనల్ కోర్సెస్. కింద చూసుకుంటే ఇక్కడ వొకేషనల్, కింద హెచ్ఈసి, హెచ్ఈసి పైన హెచ్ఈసి, కింద వొకేషనల్. ఇది కింద వొకేషనల్, ఇది వొకేషనల్. గేట్స్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి మనం లోపల నుంచి అలా తీయడం, అది కనిపిస్తుంది. అటు సైడ్ ప్రిన్సిపల్ రూమ్, ప్రిన్సిపల్ రూమ్ ఎంట్రన్స్ అక్కడ, అక్కడ టీసీలు అన్నీ అన్నీ ఇక్కడ నుంచి ఉంటాయి. అక్కడ నుంచి పైకి చూసుకున్నట్టయితే అవన్నీ ఆర్ట్స్, మొత్తం ఆర్ట్స్ రూమ్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. అవునవును, సైడ్కి వెళ్దాం, అలా వెళ్దాం పద. ఇట్ సైడ్ నుంచి ఇలా నడుచుకొని వెళ్తుంటుంటే ఇది కాలేజ్, మళ్ళీ ఒకసారి దూరం నుంచి తీసాము, ఒకసారి తీసిన తర్వాత అటు సైడ్ అక్కడ లాస్ట్ లో కనిపిస్తుంది కదా, లాస్ట్ లో కనిపిస్తుంది డిగ్రీ కాలేజ్, అది చిన్నగా గుడారం కనిపిస్తుంది. అది ఓపెన్ డిగ్రీ, అది అప్పుడు ఓపెన్ డిగ్రీ ఉంటుండే, ఇప్పుడు రెగ్యులర్ డిగ్రీగా పెట్టినట్టున్నారు. అది అంబేద్కర్ యూనివర్సిటీ అంటారు. అది కాలేజ్ పైన బోర్డు చూపించారు, ఇప్పుడు రెగ్యులర్ చేసినట్టున్నారు. బట్ అన్ని కోర్సెస్ ఉండవు అనుకుంటా దీంట్లో, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది డిగ్రీ కాలేజ్, కొద్దిగా దగ్గరికి వెళ్ళి తీసాం కదా నాకు, కొద్దిగా వాళ్ళు ఏమైనా తిరుగుతారో ఏమైనా హెల్ప్ చేయట్లేదు. ఇది మీకు చెప్పాం కదా డయాస్, ఇప్పుడు దగ్గర నుంచి చూడండి. అంతకుముందు ఇక్కడే ఒకసారి కూర్చొని ఇక్కడ కూడా లంచ్ చేస్తుండే పవన్, ఇక్కడ కూడా లంచ్ చేస్తుండే ఖాళీగా ఉన్నప్పుడు. అప్పుడప్పుడు ఏమైనా వర్క్స్ ఏమైనా, క్లాస్ వర్క్స్ ఏమైనా ఉంటే అక్కడ కూర్చొని నోట్స్ రాసుకోవడం. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తుండే కదా స్టార్టింగ్ సైడ్. అవును పవన్, డ్రిల్ ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తుండే వాడు, ఖోఖో డ్రిల్, ఖోఖో, నెక్స్ట్ చాలా గేమ్స్ కబడ్డీ అన్ని ఇక్కడ ఆడిపిస్తుండే. ఇక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేము ఇక్కడ కూడా లంచ్ చేస్తాం కాలేజ్ ముందు. ఇక్కడ పక్కన పవన్ అప్పుడు మనకి మొత్తం చెట్లు ఇవి ఉండే, పాత చెట్లు కొమ్మలు ఇరిగిపోయినాయి. ఇక్కడ ఒక హోల్ ఉంది చూసారా, ఈ హోల్ లో మేము తినేసి మొత్తం చెత్త దీంట్లో పడేస్తుండే. ఇట్లాంటి ఒక 3-4 ఉంటాయి, ఇది ఫస్ట్ హోల్ అనుకుంటా. ఒకసారి మన ఫ్రెండ్ కూడా పడిపోయాడు కదా పవన్ దాంట్లో. ఇక్కడ మొత్తం ఇట్లా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి మీరు, అక్కడ ముంగట ఇంకా హోల్ ఉంది. మొత్తం కాలేజ్ మొత్తం ఇక్కడ మొత్తం కాలేజ్ మొత్తం కనిపిస్తుంది చూడండి మీకు. ఇక్కడ దూరం నుంచి చూపిస్తున్నా, ఒకసారి తిప్పుతారు చూడండి ఒకసారి. ఇక్కడ ఒక చెప్పరే చెప్పు, మేము ఇప్పుడు ఇక్కడ లంచ్ చేస్తాం, ఇక్కడ లంచ్ చేస్తాం. ఇంకా కాలేజ్ దూరం నుంచి చూడండి మొత్తం కనిపిస్తుంది కాలేజ్ వ్యూ అనే కదా, వ్యూ మొత్తం చూడండి ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు బాగా కనిపిస్తుంది. మొత్తం చూసారా కాలేజీని, అంటే గ్రౌండ్ నుంచి. ఇది ఫ్రంట్ సైడ్, ఓన్లీ ఫ్రంట్ సైడ్, ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. అవునవునవును,
ఇంకో హోల్ అని చెప్పాను చూడు, అక్కడ కనిపిస్తుంది మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, వెళ్తున్నాను కదా నేను వెళ్తున్నాను ముంగడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక హోల్ ఉంది, రెండు మూడు సార్లు పడిపోయారు కూడా హోల్లో. అంటే ఏదైనా గేమ్ చాలా ఇక్కడ పందులు కుక్కలు అన్ని పడిపోతుండే దీంట్లో, మేమే సేవ్ చేస్తున్నాం వాటిని, లోపల చేస్తే మొత్తం చెత్త ఉంటుంది, కుక్కలు కూడా పడిపోతున్నాం కుక్కలు. మీరు ఇక్కడ ఈ హోల్స్ చెత్త ఉంటుంది దాంట్లో, మాకు అన్నిటికీ యూజ్ అవుతుండే, బట్ చాలా ఎఫెక్ట్ పడుతుండే ఈ హోల్స్ వల్ల. నెక్స్ట్ ఇది మేము కాలేజ్కి చెప్పాం కదా, నడుచుకుని వచ్చేటప్పుడు వచ్చే మెయిన్ గేట్ అన్నాం కదా, అది ఇటు సైడ్ నుంచి ఉంటుంది, ఇది ఇది ఒక సైడ్ అంటే నడుచుకుని వచ్చేవాళ్ళు దగ్గర నుంచి వెళ్ళాలంటే ఇది నడుచుకుని వచ్చేది. మేము ఫస్ట్ మేము ఎంట్రీ అక్కడ వచ్చాం, రోడ్ సైడ్ నుంచి వచ్చాం కదా, మనం అక్కడ నుంచి వచ్చాం, అక్కడ నుంచి కార్స్ టీచర్స్ ఎవరైనా వచ్చేవాళ్ళంటే కార్స్ లో అది కనిపిస్తుంది కదా, ఆ రోడ్ మొత్తం అది అది చూపిస్తుంది కదా, అది ఆ రోడ్ అది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారా, మేము మళ్ళీ దగ్గరకెళ్ళి చూపిస్తాం, అది ఈ కింద ఏమేమి ఉన్నాయి మీరు చూడలేదు కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి. అంతకుముందు పవన్ ఇక్కడ నెమ్మలు కూడా ఒకసారి రెండు మూడు సార్లు నెమ్మలు వచ్చాయి మనకి, అది టూ బీ క్లాస్ అవుతుంటే పైనుంచి అందరం చూసాం కదా నెమ్మలు అది అవి అవన్నీ. ఇగో ఇక్కడ ఇక్కడ చూడరా, ఇక్కడ ఇక్కడ మేము చూస్తుంటే ఇక్కడ మీకు ఇక్కడ జిమ్ చేస్తుండే ఇవి ఉన్నాయి కదా, పట్టుకొని జిమ్ చేస్తుండే వాటిని పట్టుకొని. అవునవునవును, ఈ రేకుల షెడ్ లో అదే వెహికల్స్ ఏమైనా ఉంటాయి. ఇక్కడ ఇక్కడ మేము ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి చూసారా, చాలా ఇరిగిపోయినవన్నీ ఇక్కడ పడేస్తారు, ఇది దీంట్లో కొన్ని మనమే కొన్ని మనం కూడా ఇరగొట్టాము. బాత్రూమ్ దగ్గర ఉంటాయి యాక్చువల్గా ఈ చైర్స్. బాత్రూమ్ ఇక్కడ చూసారా, ఈ మొత్తం చైర్లన్నీ ఇరిగిపోయినాయి ఇక్కడ. అవును పవన్, అవన్నీ చైర్స్ ఇరిగిపోయినాయి. ఇక్కడ నుంచి వెనక్ సైడ్ పోర్షన్ ఉంది మొత్తం కాలేజ్, ఫ్రంట్ సైడ్ చూపించాం, వెనక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా చూసారు గ్రౌండ్ ఎంత పెద్దగా, చాలా పెద్దగా ఉండదు కాలేజ్ మొత్తం ఇది. ఆ పొడుగు చెట్లు, ఆ పొడుగు చెట్ల వల్ల కాలేజీకి ఒక లుక్ వస్తుంది. ఇక ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూసినట్టయితే మేము ఇక్కడ కూర్చుంటే ఈ కిటికీస్ నుంచి మేము బయట చూస్తుంటాం కదా. అవునవును, మనకి ఇప్పుడు ఆ కిటికీలు ఉన్నాయి, ఎంపీసీ రూమ్ ఇది, అది కనిపిస్తుంది కదా, ఇది ఎంపీసీ రూమ్, అది ఎంపీసీ రూమ్. ఆ చెట్లు, ఆ చెట్ల వల్ల కాలేజీకి మంచిగా చూడడానికి మంచి లుకింగ్ బాగుంటుంది. సోలార్ సిస్టమ్, సోలార్ లైట్ ఇక్కడ, సోలార్ అంటే సోలార్ పవర్ కోసం పెట్టారు ఇక్కడ, రీసెంట్గా పెట్టారు, అది ఇప్పుడు పెట్టారా? అవి రీసెంట్గా పెట్టారు అనుకుంటా, అప్పుడు మనం ఉన్నప్పుడు లేవు. ఇది కాలేజ్ వెనక్ సైడ్ నుంచి చెప్పాను కదా, ఇక్కడ డయాండా పండగ అయితే ఇది ఇంకోటి వేసింది, ఇక్కడ ప్రేయర్ అవుతుండే పవన్ మనకి, ఇక్కడ ప్రేయర్ కూడా ఇక్కడ చేస్తారు. ఇది వెనక్ సైడ్ నుంచి మేము వెళ్ళడానికి కాలేజ్లోనికి, ఈ చెట్లు ఉన్నాయి కదా మొత్తం, ఇక్కడ ఆడుకోవడం ఇట్లా ఇక్కడ మొత్తం, అప్పుడు అప్పుడప్పుడు మనం ఇటు సైడ్ కూడా ఖాళీగా ఉన్నప్పుడు లంచ్ చేయడానికి రాళ్లపైన లంచ్, రాళ్ళ మీద కూర్చొని అప్పుడప్పుడు అంటే ఇక్కడ నీడ ఉంటుండే, చెట్లు ఉంటుండే కదా పవన్, పవన్ దాని మీద అక్కడ కూర్చొని ఇక్కడ కూడా తింటుండే, తిన్న తర్వాత అలా అలా ఒక ట్రిప్ అలా తిరగడానికి వెళ్తుండే మనం, ఇక్కడ ప్లేస్లో మనం కూర్చొని తింటుండే, ఇక్కడ మస్తు ఆడుతుండే మేము ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్టయితే, ఇక వెనక్ సైడ్ చూసినట్టయితే అవన్నీ నీలగిరి చెట్లు, అటు సైడ్ మనకి రైట్ సైడ్ లో కార్నర్లు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు మన నీలగిరి చెట్ల దగ్గరికి ఇది ఏంది మన వాలీబాల్ అదొక పోలు, రెండు పోలు వాలీబాల్ అక్కడ నెట్ కట్టేసి వాలీబాల్ ఆడుతుండే మనం. అక్కడ నుంచి చూస్తే మన కాలేజ్ వెనక్ సైడ్, అది డిగ్రీ కాలేజ్ ఆ చిన్న కనిపిస్తుంది కదా, అది ఇట్ సైడ్, బ్యాక్ సైడ్ నుంచి మన కాలేజ్ చూపిస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మేము అలా చూస్తున్నట్టయితే మేము రెస్ట్రూమ్కి వెళ్ళినప్పుడు మేము ఇటు సైడ్ వెళ్తాం అన్నట్టు, ఓన్లీ ఇవన్నీ పొడుగు బాత్రూమ్ యూజ్ చేయకపోయినప్పుడు అన్నట్టు, అంటే ఒకసారి బయటికి వెళ్తుండే రెస్ట్రూమ్స్ యూజ్ చేయకపోయినప్పుడు వీటిలో ఇటు సైడ్ వెళ్తాం అందరం కలిసి వెళ్తుండే, ఒకసారి ఖాళీ అయిపోయింది. మొత్తం చెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి, ఇది మొత్తం ఇది లింగపల్లి ఏరియాలో ఉంటుంది, ఇవి కొన్ని నీలగిరి చెట్లు, శేర్లింగంపల్లి ఏరియా అంటారు వీటిని వెనక్ సైడ్ని, అటు సైడ్ నుంచి నల్లగంటలకు రూట్ ఉంటుంది, కొత్తగా వేస్తారు బ్యాక్ సైడ్ నుంచి నల్లగంటల రూట్ ఉంటుంది, మొత్తం చెట్లు ఉంటుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా బాగానే చేస్తారు చాలా మంది, కానీ ప్రజెంట్ ఇక్కడ కాలేజ్ అయిపోయింది కాబట్టి బంద్ చేశారు షూటింగ్ చేయడం అన్నది. ఇప్పుడేం కావట్లేదు, అవి చూసారా ఎట్లుంది లొకేషన్ మొత్తం, ఇక్కడ చూడండి ఇదంతా చెట్లే ఉంటాయి, ఇక్కడ ఒక రాళ్ళు ఉంది ఇక్కడ తింటాం, మీకు చెప్పాం కదా ఇక్కడ ఒక ఆడుకోవడానికి, ఇప్పుడు మొక్కలు వచ్చేసినాయి ఇక్కడ ఆడుకుంటుండే చెట్లు కొమ్మలు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్.